Ordnung. Hallo, hallo. ఓకే మీ అందరికీ
ఒరే బాబు ఒక్క నిమిషం అయ్యా ఒక్క నిమిషం మా ఫ్రెండ్స్తో ఒకటి మాట్లాడిన తర్వాత మీరు స్టార్ట్ చేసుకోండి. మేమంతా సేమ్ ఏజ్ గ్రూపు. నిజం బాబు నాకెంత ఉంటుంది అనుకున్నారు మా అయితే వయసు? అరే నా ఫేజ్ చెప్పండి రా కరెక్ట్గా. ఓకే స్టూడెంట్స్ అందరు ఒక్కసారి ముందుకు రావాలి. వెనక సైడ్ నుంచి ఉంటే మీకు కనిపించదు క్లియర్గా. అయితే ఇక్కడ ఒక కటౌట్ చూస్తున్నారా? సో మా సినిమా పోస్టర్ టైటిల్ ఆ కటౌట్ ఓపెన్ చేస్తే మీకు అందరికి తెలిసిపోతుంది. దానికంటే ముందు ఈ సినిమా టైటిల్ ఏమనుకుంటున్నారు చెప్పండి, గెస్ చేయండి. దొంగలు ఎప్పుడు చూసారా మీరంతా? తెలిసిపోయిందా? ఓకే పర్లేదు, మీరు అనుకున్నది దానికి ఇంకా వేరే ట్యాగ్ లైన్ ఒకటి ఉంటుంది, అది కరెక్టా లేదా చెక్ చేద్దాం. ఓకేనా? సో ఇప్పుడు రండి భయ్య, మీరు వచ్చేస్తే దీని తర్వాత మళ్ళీ నెక్స్ట్. వెనక సైడ్ ఉన్న స్టూడెంట్స్ అందరినీ ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వీళ్ళంతా బ్యాక్ బెంచర్ సార్. Thank you.
చెవులు జిల్లు మనయా మొత్తం. ఓకే, సో ఇంకాసేపట్లో మీ అందరికీ మా అందరికీ బాగా ఇష్టమైన వ్యక్తి మన బాస్ మల్లారెడ్డి గారు కూడా రాబోతున్నారు స్టేజ్ దగ్గరికి. సో దయచేసి స్టూడెంట్స్ అందరినీ ముందు సైడ్ రావాల్సిందిగా కోరుతున్నాము. వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ద ఈవెంట్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ మినిట్స్. సో దయచేసి మీరంతా ఆ స్పీకర్లో కొంచెం గ్యాప్ తెలితే సౌండ్ బయటకు వస్తుంది, లేకపోతే మీరు ఎక్కడెక్కడో దాస్తున్నారు దాన్ని సౌండ్ని, కొంచెం గ్యాప్ ఇవ్వండి. అండ్ మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం స్టూడెంట్స్ అందరినీ ఫ్రంట్ సైడ్ రావాలి. ఓకే, ఈ టైటిల్ ఏంటో మీకు తెలిసిపోయింది కదా. ఓకే, మా అదే కొంచెం వెనక్కి జరిగితే స్పీకర్లోని సౌండ్ బాగొస్తుంది. మా వాడేడు ఇడ్రా మైక్ తీసుకో, ఒకటి స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళాలి మనం మైక్ తీసుకొని. నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను మిమ్మల్ని, కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి, ఓకేనా? మీకు ఎంత నాలెడ్జ్ ఉందో చూద్దాం జబర్దస్త్ గురించి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసీఆర్ అంటే ఫుల్ ఫామ్ ఎవరు చెప్తారు? కేసీఆర్ ఫుల్ ఫామ్ మైక్ మైక్ తమ్ముడు, ఎవరు తమ్ముడు? ఒక్క నిమిషం. చెప్పండి, కేసీఆర్ ఫుల్ ఫామ్ ఏంటి? కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. గట్టిగా చప్పట్లు. ఓకే, ఇప్పుడు మా సినిమా పేరు కేసీఆర్ కదా, అది మాత్రం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కాదు. ఆ కేసీఆర్ ఫుల్ ఫామ్ ఏమై ఉంటుందో గెస్ చేయండి. ఏదో ఒకటి పేరు అమ్మ నువ్వు చెప్తావా, ట్రై చేస్తారా? కేసీఆర్ ఎనీ గెస్? అరే బూతులు వద్దరా రే తమ్ముడు, అన్నీ యూ ఇంజనీరింగ్ స్టూడెంట్స్. ఓకే, ఆ మైక్ ఇచ్చాను నాన్న. ఇప్పుడు ఇంకొకటి జబర్దస్త్ చూస్తున్నారా అందరూ? ఓకే, జబర్దస్త్ ఇప్పటి వరకు ఎన్ని ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకుందే మనం గెస్ట్ చేయగలరా ఆయనకి మైకు? నువ్వు కింది ఎవరు చెప్పండి, జబర్దస్త్ ఎన్ని ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకుందో చెప్పండి. ఆయన ఎంబడెళ్ళిపోతావేంట్ర నువ్వు, ఆయన చెప్పకపోతే వేరే వాళ్ళని అడుగు, వెనకెనక వెళ్ళిపోతున్నాడు మైక్ తీసుకొని. 500 గట్టిగా చెప్పండు, కరెక్ట్. 10 ఇయర్స్ కంప్లీట్ చేసింది అంటే 1 ఇయర్కి ఎన్ని వీక్స్ ఉంటాయి, ఒక సంవత్సరంలో ఎన్ని వారాలు ఉంటాయి? అరే నువ్వు బాగా ఇంటెలిజెంట్ తమ్ముడు. 52 కరెక్ట్, 52 52 అంటారా తెలుగులో, ఇంగ్లీష్లో 52 అయితే. ఓకే, సో మా రాకింగ్ రాకేష్ అందరికి తెలుసు కదా, మా రాకేష్ ఈరోజు మాలలు ఉన్నాడు కాబట్టి కొంచెం సటిల్గా ఉన్నాడు. మా రాకేష్ ఎన్ని స్కిట్లు చేసి ఉంటాడో గెస్ చేస్తారా? ఒక్కళ్ళు మైక్ వేరే వాళ్ళకి, ఆయనకి ఇచ్చేస్తే నమ్మలేస్తాడు ఆయన. 25 సంవత్సరం ఎవరున్నా ఎవరు చెప్తున్నారు? అరే ఆడున్నాడు అక్కడ మా మైకోడు, చెప్పు తమ్ముడు. 1000 అరే 500 స్కిట్లు మొత్తం అయితే ఆ రాకేష్ ఒక్కడే ఎట్లా చేస్తాడు? 1000 కామెడీ జబర్దస్త్. ఓకే ఓకే, మంచిగా ఉన్నది రా తమ్ముడు. దా ఆమె ఎవరో ఫోన్లో చెప్తున్నది అక్కడ, ఇక్కడ చెప్పు మా ఆన్సర్ మాకు. ఎన్ని గెస్ట్ చేయండి ఎవరన్నా? ఓకే ఒక గెస్ చేద్దాం, నేను ఒక 3 ఆప్షన్స్ చెప్తా. 200 350 400 350 అన్నారు, కరెక్ట్ ఆన్సర్. రాకేష్ 350 స్కిట్లు చేశాడు ఇప్పటి వరకు మొత్తం జబర్దస్త్లో. రాకేష్ వాళ్ళ వైఫ్ కూడా టీవీ సుజాత పేర్లో ముందు ఇంకో పేరుంటది. జోర్దార్ సుజాత, కరెక్ట్. ఇంకొక 2 నిమిషాల్లో మల్లారెడ్డి గారు మన ముందుకు రాబోతున్నారు. సో మీరంతా రెడీగా ఉండండి, ఇంకా మనం కార్యక్రమం స్టార్ట్ చేయబోతున్నాం. సో
ఓకే, ఇంకాసేపట్లో మల్లారెడ్డి గారు ఇక్కడికి స్టేజ్ పైకి రాగానే మనము కార్యక్రమం స్టార్ట్ అయిపోతుంది. అండ్ మా పోస్టర్ కూడా అన్వీల్ అయిపోతుంది, టైటిల్ లాంచ్ అయిపోతుంది. సో మీరందరూ గట్టిగా సపోర్ట్ చేయాలి మా రాకేష్కి. చేస్తారు కదా, కొంచెం ఒక్క రెండు స్టెప్పులు బ్యాక్ వేస్తే జీవితంలో మీరు ఎప్పుడు ముందు రావాలని కోరుకుంటున్నాను, కానీ ఇప్పుడు మాత్రం రెండు స్టెప్పులు వెనక్కి వేయండి, ఎందుకంటే స్పీకర్లు మొత్తం బ్లాక్ అయిపోయినాయంట. మీ సౌండ్ ముందు స్పీకర్ సౌండ్ రావట్లేదు బయటకి. ఓకే, మీకు వెనుకకున్న వాళ్ళకి కనిపిస్తుందా? స్టూడెంట్స్ వెరీ గుడ్, మీరంతా ముందుకు రావాలి, ఇట్ సైడ్ వస్తే ఇంకా బాగా కనిపిస్తుంది. సో మా రైజింగ్ రాజు గారు, ఈయన ఆల్వేస్ యంగ్, మీరు ఇలా అరిచి అరిచి ఆయన ఇంకా యంగ్ అనుకుంటున్నాడు, నిజంగానే అనుకుంటున్నాడు. ఏదో మాట వరుసకు మేము యంగ్ అంటే ఆయన మీరు అన్నదానికి ఆయన ఫుల్గా ఫీల్ అయిపోతున్నాడు ఇప్పుడు. హీరో హీరో అంటున్నారు ఆయన, వినిపించిందా? నేను పనిచేయను, నా మైక్ పనిచే. అది సో మా యంగ్స్టర్ రైజింగ్ రాజు గారు, నిజంగా రాజుగారిని మీ చాలామంది ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి, ఎందుకంటే ఆయన లేట్ ఏజ్లో సినిమాల్లో ట్రై చేసి జబర్దస్త్లో ఆయన ఆల్మోస్ట్ 45 ఇయర్స్ దాటిన తర్వాత హీ గాట్ ఎ నేమ్. హలో. సో మనం అనుకున్న దాన్ని అచీవ్ చేసుకోవాలంటే ఏజ్ ఈజ్ నాట్ ఎ క్రైటీరియా. మీకు ఎప్పుడు కావాలన్నా మీరు అనుకున్నది సాధించాలంటే హీఈస్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్. సో మీరు కూడా రాజుగారిని ఆదర్శంగా తీసుకొని ఏజ్ని బార్ పెట్టుకోకుండా, బార్ అంటే ఆ బార్ కాదు నాయన, అంటే ఏంటి అప్పటిదాకా ఏం ట్రై చేయొద్దు అంటారు? వాళ్ళు చేసే చేసుకుంటారండి, ఒకవేళ సక్సెస్ వస్తే ఓకే, రాకపోయినా కంగారు పడతారు. ఏమో నా ఏజ్ వచ్చేదాకా అలా ఉండిపోమంటున్నారేమో అని. ఓకే, సో మా రైజింగ్ రాజుగారు థ్యాంక్ యూ సో మచ్ సార్. అప్పుడే చాలు మరి మీరు మాట్లాడింది, మీ వయసుకి మీకు 2 నిమిషాలు ఎక్కువ ఇచ్చేస్తే. మా కళాకారులను తొక్కేస్తున్నారు వీళ్ళందరూ కూడా. నా సపోర్ట్ తెలుసా మీకు? అవునవును కరెక్ట్. వీళ్ళందరూ కూడా నాకేనా సపోర్ట్? మరి అలాగ ఉంటుందండి మరి. ఓకే డన్. ఆ పండ్రా నిజాం అనుకుంటాడు ఆయన. ఓకే, సో ఇప్పుడు మన ముందుకి తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు శ్రీ మామిడి హరికృష్ణ గారు వచ్చారు. గట్టిగా చప్పట్లతో హరికృష్ణ గారిని వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాము. తెలంగాణ నుంచి ఏ సినిమా వచ్చినా, మొన్న బలగం వచ్చినా, మేం ఫేమస్ వచ్చినా, ఏ సినిమా వచ్చినా తెలంగాణ సినిమాలకి చాలా సపోర్ట్ చేస్తూ మన తెలంగాణ టాలెంట్ని ఎలివేట్ చేయడానికి, ప్రమోట్ చేయడానికి ఎప్పుడు ముందుంటారు మా హరికృష్ణ గారు. సో వెల్కమ్ టు అవర్ కాలేజ్ అండ్ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అది కాదు అది కాదు, బాలయ్య కూడా మన తెలంగాణ మీదే సినిమా తీస్తున్నాడు తెలుసు తెలుసు. ఇప్పుడు అయ్యా అయ్యా ఆగా ఒక్క నిమిషం ఆగు. జై బాలయ్య కంటే నేను ఒక చిన్న విషయం చెప్తాను. మల్లారెడ్డి గారు ఈ ఇన్స్టిట్యూషన్ స్థాపించిన సార్ ఉన్నారు, సో వారి పేరుని చెప్దాం. జై మల్లారెడ్డి గారు అనండి. అది సార్ వస్తున్నారు, వచ్చిన తర్వాత మాట్లాడదాం మనం. యు మస్ట్ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆఫ్ మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, బికాస్ యు నో ప్రెట్టీ వెల్ దట్ మల్లారెడ్డి కాలేజెస్ అండ్ మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ హ్యావ్ కార్వ్డ్ దేర్ ఓన్ నీష్. మీరందరూ కూడా యు ఆర్ ద ప్రౌడ్ ప్రొడక్ట్స్ ఆఫ్ మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. యు ఆర్ మల్లారెడ్డియన్స్, ఐఐటిఎన్స్ ఎట్లయితే అనుకుంటామో యు ఆర్ మల్లారెడ్డియన్స్. ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ బీ హ్యాపీ విత్ యువర్ సెల్ఫ్. ఎక్కడెక్కడైతే ఉన్నారో విద్యార్థులందరూ, స్టూడెంట్స్, ఐ రిక్వెస్ట్ ఆల్ ద స్టూడెంట్స్ హు ఆర్
ఫార్ అవే ఫ్రమ్ దిస్ పర్టికులర్ ల్యాండ్ దే ఆర్ రిక్వెస్టెడ్ టు కమ్ ఓవర్ హియర్ టు ది డయాస్ ప్లీజ్ వెల్కమ్ ఈవెన్ ద స్టూడెంట్స్ హు ఆర్ బ్యాక్వర్డ్స్ ఎట్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్లీజ్ డూ కమ్ ఓవర్ టు ది డయాస్ హలో స్టూడెంట్స్ యువర్ అటెన్షన్ మై డియర్ స్టూడెంట్స్ ప్లీజ్ డూ కమ్ ఓవర్ బిఫోర్ ది డయాస్ ఓకే సడన్గా జైబాలయ్య అన్నారేంటి మీరంతా ఓకే కొంచెం వెనక్కి జరగరా టూ స్టెప్స్ బ్యాక్ ప్లీజ్ ఆ స్పీకర్ల గాలి తగలనియండి సౌండ్ బాగా వస్తుంది అదిగో అక్కడే ఉన్నారు మల్లారెడ్డి గారు ఆయన కూడా వేదిక పైకి రాగానే హలో చెక్ మైక్ చెక్ మైక్ చెక్ హలో చెక్ మైక్ చెక్ గట్టిగా చప్పట్లు నమస్తే సార్ ఓకే ఇప్పుడు మనము టైటిల్ లాంచ్ చేస్తున్నాము రెడీయా బ్రదర్ పైన రెడీయా బ్రదర్ రెడీయా వన్ వన్ 2 3 KCR ఎలా ఉంది టైట సరిపోట్లేదు ఇది ఒకరోజు కన్న కళ ఈరోజు ఈ స్థాయిలో ఇక్కడ చాలా రాసుకొచ్చా మాట్లాడడానికి టైం లేదు ఒక్కసారి సార్ ఎంటర్ అయితే మాటల్లే ఒకటే ఒక మాట చెప్తా కష్టపడ్డా అవమానపడ్డా ఆకలిలోని రోజులు బతికినా ఫైనల్ గా సినిమా తీసిన సక్సెస్ అయ్యాను అనే పదం చెప్పకూడదు ఈ సినిమా రిలీజ్ అయ్యాక సక్సెస్ చేసే బాధ్యత ఎవరిది మీ ఫోన్లో ఒకే ఒక బటన్ ఉంటుంది షేర్ అని ఈ రాత్రి రాత్రి తెలంగాణ మొత్తానికి వెళ్ళిపోవాలి ఏం కొడతారు ఈ మధ్య వచ్చేటప్పుడు అడిగిన బయట చదువుకునే విద్యార్థులు సార్ ఎం ఫర్ అంటే ఏమంటారు ఏ ఫర్ ఏంటి బి ఫర్ ఏంటి నేను బయట విద్యార్థిని అడిగా ఎం ఫర్ ఏంటంటే మ్యాంగో అన్నాడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక తమ్ముడిని అడిగిన ఎం ఫర్ అంటే ఏంటి ఎం ఫర్ అలాంటి చరిత్రని మార్చి అలాంటి ఒక మహావృక్షంలో పెరుగుతున్న మీ అందరినీ ఇలా ఈ సమక్షంలో నా టైటిల్ రిలీజ్ చేయడం చాలా 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 ఆనందంగా ఉంది కానీ మీ అందరు అదృష్టవంతులు మీ అమ్మ మీ నాన్నతో పాటు మీకెవరున్నారు సరిపోటలే ఒక్కటే ఒక మాట నేను అనుకున్నది అనుకున్నట్టు అయితే అనుకున్నది అనుకున్నట్టు అయ్యి సార్ పక్కన నేను నుంచుంటే చెప్పాలి ఏంటి తర్వాత ఏంటి నిజంగా నేను సక్సెస్ అయ్యా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మాట్లాడతారు అందరికి కూడా నమస్కారం ఈరోజు
మన ర్యాకింగ్ రాకేష్ జబర్దస్త్లా జబర్దస్త్ యాక్టింగ్ చేసే మన రాకేష్ పాపం చిన్నప్పటి సంధి కష్టపడ్డాడు, ఊరూరు తిరిగిండు, ఆకలికి కూడా బాధపడ్డాడు, అన్నం లేక కూడా ఉన్నాడు. అయినా ఈరోజు జబర్దస్త్లా సక్సెస్ అయిండు. ఆ జబర్దస్త్ తోటి ఆ ధైర్యంతో ఈరోజు కేసీఆర్ అనే సినిమా కూడా తీసిండు. అది కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుందని కూడా నేను మా రాకేష్ను ఆశీర్వదిస్తున్నాం. మామూలుగా హిట్ కావు రాకేష్, నీ సైజే ఖతర్నాక్ సైజ్, నువ్వు మామూలు హిట్ కావు, తెలంగాణనే సూపర్ హిట్ అయిపోతావు. ఓ ఆ సూపర్ హిట్ అయితే ఇక్కడ మల్లారెడ్డి కాలేజీకి వచ్చినావు, నువ్వు చాలా పెద్ద హిట్ అవుతావు. ఈ సినిమా కేసీఆర్ సినిమా మా బాస్ సినిమా పేరు పెట్టావు కాబట్టి చాలా పెద్ద హిట్ అవుతావు. ఆల్ ద బెస్ట్ రాకేష్, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. హలో తెలంగాణ చరిత్రను మొత్తం తెలియజేసే ఒక పాట, హైదరాబాద్ నేపథ్యాన్ని తెలియజేసే ఒక పాట, మంచి మంచి పాటలు నాతో జయించాడు. పాటలు వచ్చిన తర్వాత మాట్లాడితే ఇంకా బాగుంటుంది. సో మీ అందరికీ సినిమా కాదు కానీ ఇప్పుడు కేసీఆర్ అనే పేరుతో ఈ పాట వచ్చింది కాబట్టి నేను ఒక పాట చెప్తాను, మీలో ఎంతమందికి ఉందో చెప్పండి. ఏ పల్లె పిల్లోడో తెలుసు కదా, ఆ పాట నేనే చేసిన. ఆ పాటని ఇప్పుడు మా రాకీ మీద పాడతా, ఎందుకంటే ఈయన కూడా చోట కేసీఆర్. ఇప్పుడు ఏ పల్లె పిల్లోడో ఏ తల్లి బిడ్డాడో అయ్య కడుపు సల్లగుండ సినిమా తీసిండో ఎన్ని బాధల పడ్డాడో ఎన్ని గడపలు దొక్కాడో గుండె బాధను వెండి తెరపై చూపించబోతుండో జయ హో మా చోట కేసీఆర్ జయమే నీకు మా చోట కేసీఆర్ థ్యాంక్ యూ అన్నా ఏడిపించేదాకా తీసుకొచ్చావన్నా. ఈ సినిమా గురించి ఇక్కడ ఇక్కడ అన్నా హీరో కాదు వచ్చి అది అని అనుకో. మీరు ఇలా అంటే ఎంతోమంది హీరోలు అయ్యారు, నేను అవ్వలేనా? ఎందుకంటే ఈ మీడియా ముఖంగా ప్రపంచం అంతా చూస్తున్నారు, వాళ్ళకు ఒక మాట చెప్పాలి. నేను ఈ సినిమా స్టార్ట్ చేయడానికి శారథి స్టూడియోలో ఫస్ట్ క్లాప్ సంతోష్ అన్న క్లాపు కొట్టినప్పటి నుంచి ఆయన ఇచ్చిన చిరునవ్వు ఆ సంతోషం అదే ట్యాగ్ లైన్ పెట్టుకున్నాను ఇకపై అంతా సంతోషం అని. ఇప్పటి వరకు ఈ స్టేజ్ మీద ఉండడానికి కూడా అదే నాకు ఆయుధంగా పనికొచ్చింది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, జన్మంతు రుణపడి ఉంటా మీకు. అండ్ రాఘవన్న థ్యాంక్ యూ వెరీ మచ్, మా వదినకి పుష్ప వదినకి మీకు ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్స్ చెప్పే వేదిక ఇంకోటి ఉంది, డెఫినెట్గా ఆ రోజు పక్కా ఇంకో పెద్ద థ్యాంక్స్ చెప్తాను, ఎంత థ్యాంక్స్ చెప్పినా చాలా తక్కువ. మా డైరెక్టర్ గారు, ఈ సినిమా తీయాలి అనుకున్నప్పుడు నేను ఫస్ట్ సంప్రదించిన వ్యక్తి మా చరణన్న. నా తరపున చరణన్నకి ఎన్ని థ్యాంక్స్లు చెప్తారు చెప్పండి మీరు ఒకసారి గట్టిగా. నేను ఒక్కనే వెళ్ళి సినిమా తీస్తా అన్నా అంటే నమ్మింది ఇద్దరే ఇద్దరు, అందులో ఒకరు చరణన్న, ఇంకొకరు మా రాఘవన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, లవ్ యూ. రాఘవన్న తర్వాత చరణన్నకి మ్యూజిక్ గురించి చెప్పినప్పుడు తమ్ముడు డైరెక్టర్ ఎవరు అంటే తనే నేనే చేస్తా అన్న. నువ్వే అన్నీ చేస్తే సినిమా ఆడదిస్తావురా నువ్వు, ఏంది నువ్వు ఇట్లా నువ్వు చూడటానికి ఇంత పొట్టిగున్నావు ఏం కథ అన్నాడు. అప్పుడు ఆ పరమశివుడు అని ఒక నిమిషం ఇది ఆపన్న, మా వాళ్ళకి నా అనా ఒక నిమిషం ఇది ఆపాపు అనేది ఒక్క నిమిషం ఆపన్న ప్లీజ్ ఆపాపు. అప్పుడు ఆ శివుడు పంపించాడు నాకు అన్నలాంటి అంజన్నని. నిజంగా ఆ పేరులో ఏముందో తెలీదు, గరుడ వేగ అన్నట్టుగానే ఆ గరుడ వేగం ఎంత వేగంగా వెళ్తుందో అంత వేగంగా నేను సినిమా పూర్తి చేయగలిగాను. ఇచ్చిన బడ్జెట్లు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఎక్కడ కూడా అద్భుతంగానే చేశాం, కానీ ఏది కాంప్రమైజ్ చేయి చేసావు అని మాత్రం ఎక్కడ లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. మీకు కూడా నేను సినిమా అనేది ఒక కళ, ఆ కళనే మీరు నాకు నిజం చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న.
ఇంకొక వ్యక్తి ఇక్కడ గురించి చెప్పాలంటే మా రాజుగారు వచ్చారు, నేను పిలవలేదు, ఆయన వచ్చాడు. ఆయన ఈయన హీరో అనొచ్చు, హీరో. ఈ వయసులో హీరో ఏంటో ఆయనకే తెలీదు, ఎందుకు అంటున్నారో మీకు తెలీదు. ఇది నిజంగా నేను పిలవకుండానే, తమ్ముడు నీ సినిమాకి ఎవరు రాకపోయినా వచ్చినా నేను వేదిక మీద ఉండి నేను మాట్లాడాలని నా వెనకుండా వచ్చి రాజుగారు జబర్దస్త్ ఎంటైర్ జబర్దస్త్ తరపు నుంచి వచ్చాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. అభి అన్నకి దుబాయ్లో ఫ్లైట్, దుబాయ్ వెళ్తున్నారు, ఫ్లైట్కి వెళ్ళారు. ఇంకొక ముఖ్య విషయం చెప్పాలి, ఈరోజు మనం ఎంత చదువుకున్నా ఏ వేదిక మీద ఉన్నా నేను ఒక కళాకారుడిగా డిప్లొమా ఇన్ మిమిక్రీ వరంగల్ నుంచి చదివి వచ్చి ఆ పుస్తకాలు ఓపెన్ చేయగానే ఒక వ్యక్తి గుర్తుకొస్తారు. మిమిక్రీ నేర్చుకొని ఒక కళగా ఒక ప్రదర్శన చేయాలి అంటే రవీంద్ర భారతిలోనే చేయాలి. అవునా? డాక్టర్ అంటే ఎక్కడ పట్టుకోవాలి? సర్జికల్ బేరి ఆపరేషన్ థియేటర్లో పట్టుకోవాలి. ఒక మైక్ పట్టుకోవాలంటే ఒక రవీంద్ర భారతిలో పట్టుకుంటేనే ఆర్టిస్ట్కి గర్వకారణం, గర్వంగా ఉంటుంది. ఈరోజు ఎంతోమంది కళాకారుల్ని ఒక తాటి మీదుగా నడిపిస్తూ కళకి గౌరవం తీసుకొస్తున్నటువంటి వ్యక్తి మావిడి హరికృష్ణ గారు. సార్ మీరు రావడం ఇంకా అనా, నిజంగా చెప్తున్నానా? సౌండ్ అదిరిపోయిందే. నిజంగా నేను మిమ్మల్ని కలుస్తానా అనుకునే స్థాయి దగ్గర నుంచి నా సినిమాకి మీరు వచ్చారన్న నాకు ఈ జన్మకి ఇది చాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ మా రాఘవ ఎన్ని పూజలు చేసినా పూలన్నీ ఆయన దగ్గరికి వెళ్తాయి, ఇంకా ప్రత్యేకంగా చెప్పాలేదు. సో నెక్స్ట్ నేను కథ అనుకొని రాసుకున్నప్పుడు నా జబర్దస్తులో 11 సంవత్సరాల పరిచయం ఉన్న ఒక వ్యక్తి మా రాజ్ కుమార్ రైటర్. ఈరోజు చెప్తున్నా నెక్స్ట్ డైరెక్టర్ అయినా నెక్స్ట్ సినిమా చేయబోతున్నాడు, సేమ్ ఇదే రేంజ్లో చేద్దామా. 11 సంవత్సరాలు నాతోనే ఉన్నాడు, నా స్కిట్లన్నిటికీ ఆయనే బాధ్యత. నేను రాయాలి సినిమా అనుకున్నప్పుడు నా వెనకుండి అద్భుతమైన డైలాగుల్ని నేను రాసుకున్నా, కానీ ఆ సినిమాకి ఒక రంగు, రూపు, రుచి, చిక్కదనం ఇచ్చిన వ్యక్తి రాజ్ కుమార్. మీ అందరు కూడా నా తరఫున థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా పోతే ఎంతోమంది ఆర్టిస్టులు ఉన్నారు, మా కృష్ణప్ప ఏడి కృష్ణప్పేడి ఈ మధ్య జబర్దస్త్లో వస్తున్నాడు, ఆయన కూడా హీరోనే, గట్టిగా చప్పట్లు కొట్టండి. చిరిగింది చూసుకో, వెనక్కెళ్ళు. నెక్స్ట్ మా ఆర్ట్ డైరెక్టర్ బత్తుల మహేష్, థ్యాంక్ యూ వెరీ మచ్ డార్లింగ్. ఎంతో కష్టపడి నేను ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వచ్చి చేసావు. ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నారంటే రేపు కూడా మీరు ఏ స్టేజ్లో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా ఏ ఒక్క వ్యక్తిని మర్చిపోవద్దు. ప్రతి ఒక్క వ్యక్తి మనకి చాలా ఇంపార్టెంటే. తల్లి తండ్రి మనకి ఎంత సమానమో రేపు మనం పరిచయమైన వ్యక్తి కూడా మనం అలానే ట్రీట్ చేయాలి. అందుకే ఈ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరిని కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. గణేష్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక డ్రైవర్ అనుకోవచ్చు, ఒక తమ్ముడు అనుకోవచ్చు, నాకు ఒక అన్నం పెట్టాడు అనుకోవచ్చు, నా సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అనుకో, అన్నిటికీ కర్త, క్రియ, కర్మ ఆయనే చేశాడు. అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. సాయి చరణ్ ముందుకు రండి, మీ అందరూ ఒక్కసారి ప్లీజ్. మీరు వచ్చినప్పుడు చప్పట్లు కొడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళంతా. సో అలా ఈ సినిమాకి తంకెల భరణి గారి దగ్గర నుంచి తాగుబోతు రమేష్ గారు, ధనరాజ్ గారు, మా ఆవిడ సుజాత గారు కూడా నాకు హెల్ప్ చేశారు. సుజాత అని పేరు చెప్పగానే ఈయన ఎప్పుడు నన్ను అట్లా కొట్టలేదు ఆవిడ, అర్థమైందా? సుజాత ఒక ఇద్దరికి రుణపడి ఉంటాం జీవితంలో, అమ్మకి రుణపడి ఉన్నామనే ఒక చిన్న మాటతో అమ్మ విలువ తీసేయకూడదు. ఈ జన్మనిచ్చి ఈ స్టేజ్ మీద నన్ను ఉంచింది అంటే నిజంగా మా అమ్మకి పాదాభి నమస్కారం. అమ్మ ఐ లవ్ యూ, మీరు చూస్తూనే ఉన్నావు, లవ్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు నీ బిడ్డ మిమిక్రీ ఆర్టిస్ట్ అయ్యాడంటేనే ఆనందపడ్డావు, జబర్దస్తులు కనిపిస్తున్నాడంటే ఆనందపడ్డావు, ఈరోజు ఇంతమంది ప్రముఖుల్ని తీసుకొచ్చానంటే నువ్వు ఇంకా ఆనందపడుతూనే ఉంటావు, లవ్ యూ అమ్మ. దాని తర్వాత మా తమ్ముడు సాయి కుమార్, దాని తర్వాత మా వీణా, మా మరదలు, దాని తర్వాత మా నక్షత్ర. ఇంకొక పాత్ర చెప్పాలి, ఇవన్నీ మన ఇంట్లో పాత్రలే, కానీ తెలియకుండా దేవుడు డైరెక్షన్ చేసి ఒక ఆడపాత్ర మన లైఫ్లోకి ఎంట్రీ చేస్తాడు. ఎన్ని పాత్రలు పోషిస్తున్నా ఈ పాత్ర కనుక కరెక్ట్గా పోషించకపోతే లైఫ్ అంతా ఆగా ఒక నిమిషం ప్లీజ్. ఎన్ని పాత్రలు పోషించినా మన లైఫ్లోకి వచ్చే వ్యక్తి మన మంచి, మన బాగోగులు చూసుకోకపోతే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండి ఇలా మాట్లాడగలుగుతున్నానంటే కారణం మా వైఫ్ సుజాతనే. తను వేరే షూటింగ్లో ఉంది, లేకపోతే ఆల్మోస్ట్ తీసుకొచ్చే ప్రయత్నం చేసే వేరే వాళ్ళకి డేట్ ఇచ్చింది కాబట్టి. థ్యాంక్ యూ వెరీ మచ్ సుజీ, నువ్వు ఇచ్చిన సహాయ సహకారాలు, ధైర్యాలు, నేను సినిమా తీస్తానంటే నమ్మిన తొలి వ్యక్తి మా సుజాతే అన్న.
ఎవరు నమ్మారు అంటే అంటే తీస్తాడా నవ్వుతారా కదా అనుకోవడం వేరు. లవ్ యూ సుజాత, నీకు కూడా రుణపడి ఉంట. లవ్ యూ. నాకు తెలిసి సుజాత పెట్టించిన అనుకుంటా మీ అందరినీ. నా పేరు వచ్చినప్పుడల్లా కొట్టండి టంగరడగరడంగరడగర. సో మీ అందరికి కూడా థ్యాంక్స్ అన్న. ప్రతి ఒక్కరికి నా ఒక చిన్న సినిమాని వచ్చి ప్రతి ఒక్కరు ఆశీర్వదించడానికి వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరైనా పేర్లు పోతే మర్చిపోతే పేరు పేరున లవ్ యూ. సుడిగాలి సుధీర్ గారు కూడా హీరో అయిపోయి పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నాడు. సుడిగాలి సుధీర్ అంత పెద్ద సినిమా కాదు మంది, చాలా చిన్న సినిమా. ఓకేనా, ఇది కూడా చూడొచ్చు నువ్వు. ఓకే, మీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మా, ఒక ఆడియో కావాలా? మీ మల్లారెడ్డి సార్కి ఒక సఫల్గా ఒక రిక్వెస్ట్ పెట్టుకొని హాలిడే రోజే మేము రిలీజ్ చేస్తాం సినిమాని. ఓకేనా, ఇక్కడ నన్ను కాదు పట్టుకోవాల్సింది, ఈ వ్యక్తిని రండి. స్క్రీనింగ్లు చేయాలన్నా సినిమా ముందుకెళ్లాలన్నా హరికిషన్ సారే ఆయన రిక్వెస్ట్ చేసుకోండి. సార్ మేము రవీంద్రభారతిలో మాకు షో వేయండి, మేము వచ్చి చూస్తామని చెప్పండి. ఓకే, గట్టిగా చెప్పండి. సో అనా స్టెప్పులు వేసే అంత లేదన్న, మంచి డైలాగులు ఉన్నాయి సినిమాలో, స్టెప్పులు గిప్పులు వద్దు. పేరు పేరున ఈ సినిమాకి పనిచేసిన నా టెక్నీషియన్స్ అని ఒక నిమిషం డైలాగా, ఒక మంచి డైలాగ్ చెప్పనా? రివీల్ చేయొచ్చా రాజ్ కుమార్ గారు ఒక డైలాగ్ని చేయనా? ఈ సినిమాకి కేసీఆర్ అని పేరు పెట్టాం కదా, కేసీఆర్ అంటే ఏంటో మీకు తెలుసా అన్న? రివీల్ చేయొచ్చా రాఘవ అన్నది చేయాలా? ఓకే మహేష్, అక్కడికి వెళ్ళి కేసీఆర్ గారి పైన ఒక టైటిల్ ఉంది, దాన్ని రిలీజ్ చేయి. ఇది ఈ టైటిల్ని హరికిషన్ గారి చేతుల మీదుగా మేము ఓపెన్ చేస్తున్నాం సార్, ప్లీజ్ రండి సార్. కేసీఆర్ అని అంటే కారణ జన్ముడు, కాలాన్ని మార్చిన వ్యక్తి, తెలంగాణ తల రాతను మార్చిన వ్యక్తి అని అనుకుంటూ ఉంటాం మనందరం. కానీ నా సినిమాకి కేసీఆర్ అంటే ఏంటో తెలుసా సార్? ప్లీజ్ ఓపెన్ అని చెప్పండి, అది ఓపెన్ అయిపోద్ది. టైటిల్ లాంచ్ 1 2 3 ఒక్కసారి మనందరం టైటిల్ లాంచ్. కేశవ చంద్ర రమావత్. ఎందుకు తెలుసా? రేపు ఏదైనా పార్టీ వాళ్ళు అంటారు, అబ్బా భజన స్టార్ట్ చేసిండు అని. ఇది భజన కాదు, భజన కాదు. కే అంటే ఏంటి? కేశవా. సి అంటే, ఆర్ అంటే రమ. అది టైటిల్. చెప్తున్నా డైలాగ్ చెప్తున్నా, మీ అందరికి పనికొస్తుంది అన్న, మీ అందరు వైరల్ చేయాలి దీన్ని. ఒక హీరోకి ఫ్యాన్స్ ఉంటారు, ఉంటారా? ఒక హీరోయిన్కి ఫ్యాన్స్ ఉంటారు, ఉంటారా? ఒక క్రికెటర్కి ఫ్యాన్స్ ఉంటారు, ఉంటారా? అరే మొన్న వచ్చిన యూట్యూబ్లో చేసే చిన్న వీడియోలో కూడా ఫ్యాన్స్ ఉన్నారు మీ అభిమానం వల్ల, అవునా? తెలంగాణ తలరాత మార్చి మనం ఇలా ఉండడానికి ఎంతో చేశాడు, ఆయనకి ఉండకూడదా ఫ్యాన్? అందుకే నేను ఆయనకి పెద్ద ఫ్యాన్. ఈ సినిమాలో అక్కడ ఉన్న చిన్నపిల్లాడు ఎవడో కాదు, నేనే. హరికిషన్ గారు, ఎక్కడో ఒక వరంగల్ నుంచి హీరోయినా చెప్తా, హీరోయిన్ గురించి చెప్తా, సుజాత కాదు, లైఫ్ హీరోయిన్ గురించి కాదు. ఒక నిమిషం సార్, పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి ఒక నిమిషం. ఎక్కడో వరంగల్లో కళాకారుడిగా మొదలైన నా జీవితం సార్. అన్నం దొరికితే చాలా బాగుంటుంది రోజు దగ్గర నుంచి, ఇంత తింటే బాగుంటుంది దగ్గర నుంచి, అన్నం మెతుకుల కొరకు పోరాడిన రోజుల నుంచి 67 కటౌట్కి వెళ్ళాను సార్. అది సార్ లైఫ్. థ్యాంక్ యూ. సో ఇంకా ఈ సినిమా గురించి మేము మాట్లాడడం తగ్గించి రేపటి నుంచి ఎవరు మాట్లాడతారు? ఎవరు? మీ అందరు షేర్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. సో పేరున అందరికీ కృతజ్ఞతలు. సో సెల్ఫీ దిగుదాం.
వద్దా అనండి. టైటిల్ ఏంటి? కేసీఆర్ టైటిల్ ఏంటి? థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ, లవ్ యూ.